గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సాహితి నిశాంత్. అందరు ఎలా ఉన్నారు? సో ముందు వీడియో ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము ఇక్కడ రూమ్కి వచ్చేసాము. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము నైట్ జాతరకి. జాతర నైట్ అంతా ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే మేము నైట్ జాతరకి స్టార్ట్ అయిపోతున్నాము. మాతో పాటు మీరు కూడా మొత్తం జాతర అంతా చూసి ఎంజాయ్ చేయండి. వచ్చేసాం ఇక్కడికి. మొత్తం అంతా ఫుల్ లైటింగ్ పెట్టారు. నైట్ టైం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్ దగ్గర నుంచి టెంపుల్కి వెళ్ళే రోడ్స్ మొత్తం అన్నీ ఫుల్ లైటింగ్ పెట్టారు. చాలా బాగుంది. ఇది టెంపుల్కి వెళ్ళేవే. ఒక పక్క చెరువు ఉంటుంది, ఒక పక్క టెంపుల్ ఉంటుంది. సో ఆ చెరువు చుట్టూరు కంప్లీట్గా లైటింగ్ పెట్టారు. చూడ్డానికి ఎంత బాగుందో. నైట్ టైం అయ్యేసరికి ఇంకా మంచి లుక్ ఉంది. అండ్ విలేజెస్లో ఏదన్నా సెలబ్రేట్ చేస్తుంటే ఎంత సందడిగా ఉంటుందో. అక్కడ పెళ్ళిళ్ళు ఫంక్షన్స్కే అందరూ వస్తారు. చాలా సందడిగా ఉంటుంది. అలాంటిది ఇంకెలాంటి జాతరలు పండగలు జరిగితే ఇంకా సందడిగా ఉంటుంది. ఊరందరూ పార్టిసిపేట్ చేస్తారు. ఆ జాతర దగ్గరికి అందరూ వస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నాము. చాలా క్రౌడ్ ఉంది. చాలా వెయిట్ చేసి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒకేసారి జరుగుతుంది జాతర కాబట్టి ఎక్కడెక్కడో దూరాల్లో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా కంపల్సరీ జాతరకి అటెండ్ అవుతారనమాట. సో దూరాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ ఊర్లో వాళ్ళు, చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అందరూ వస్తారు కదా. సో చాలామంది జనం ఉంటారు. మేము నైట్ జాతరకి ఇది సెకండ్ టైం రావడం. మా పెళ్ళైన దగ్గర నుంచి జస్ట్ మార్నింగ్ వచ్చి చూసుకుని వెళ్ళిపోయే వాళ్ళం, కానీ నైట్ ఎప్పుడూ రాలేదు. సో అయాన్స్ పుట్టిన తర్వాత 2 times కూడా మేము నైట్ జాతరకి వచ్చాము. లక్కీగా ఆ 2 times కూడా తనకి సాటర్డే హాలిడే వచ్చిందనమాట. సో అలా కుదిరింది రావడానికి. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మా పెద్ద అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ వద్దాము అని మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటి అనేది మీరు వీడియో కంప్లీట్గా చూడండి, అర్థమవుతుంది. జాతరలో మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇది నాకు. ఇలా జాతరలో చిన్న చిన్న స్టాల్స్ అవి పెడతారు కదా, అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది, మా చిన్నప్పుడు మా తాతయ్య గారు తీసుకెళ్లేవాళ్ళు, కావలసినవన్నీ కొనుక్కొని తీసుకొచ్చేవాళ్ళు. అప్పట్లో ఆ జాతరలో పెట్టే టాయ్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి ఆడుకునేవి, అవి ఆ జాతరలోనే దొరుకుతాయి. మళ్ళీ ఎక్కడ బయట షాప్స్లో దొరకవు. నేను చాలా వెయిట్ చేసేదాన్ని ఇయర్ అంతా, ఎప్పుడు జాతర వస్తుందా, ఎప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్ లాంటివి పెడతారా, నేను వెళ్ళి కొనుక్కోవాలని చెప్పి వెయిట్ చేసేదాన్ని. అలాగే ఇక్కడ అయాన్స్కి కూడా వాడికి కార్ కావాలంటే వాడి కోసం కొన్ని టాయ్స్ తీసుకుంటున్నాము.
ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు భలే హ్యాపీనెస్ని ఇస్తాయి. నేను ఇప్పటికీ అలాంటి స్టాల్స్లో కొనుక్కుంటూ ఉంటాను. అని ఇందాక ఒక ట్విస్ట్ జరిగిందని చెప్పాను కదా, అదేంటంటే మేము అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము కదా, యాక్చువల్గా ఊరేగింపు వెళ్ళింది, ఊరంతా తిరిగి ఆ ఊరేగింపు తర్వాత ఇక్కడ గుడి దగ్గరికి వస్తే ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అది ఉంటుంది. సో మేము అది రావడానికి టైం పడుతుంది కదా అని మేము అటు వెళ్ళాము. మేము అటు వెళ్ళంగానే ఇటు సైడ్ నుంచి ఊరేగింపు వచ్చి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మేము వచ్చేసరికి అసలు ప్రోగ్రామ్ లేదు, కంప్లీట్ అయిపోయింది మొత్తం. నైట్ జాతరలో చాలా బాగుండేది ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్, బట్ అదే మిస్ అయిపోయాము. అది చూడడానికే వచ్చాము, బట్ అదే చూడకుండా అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయితే అయాన్స్ చాలా ఎంజాయ్ చేశాడు, ఆ డ్రమ్స్ వాయించాడు, వాళ్ళతో పాటు కలిసి డ్యాన్స్ చేశాడు, బట్ ఈ ఇయర్ అయితే మిస్ అయిపోయాము. సో ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. నైట్ రూమ్కి వచ్చేసి పడుకుని అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రెడీ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము. అక్కడ మార్నింగ్ నుంచే పూజలు అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. కాకపోతే మేము కొంచెం లేట్గా వెళ్తున్నాము, ఎందుకంటే అయాన్స్తో కాబట్టి లేచి వాడిని రెడీ చేసి మేము రెడీ అయ్యేసరికి టైం పడుతుందని చెప్పి మేము కొంచెం లేట్గా వెళ్తున్నాము. అత్తయ్య గారు వాళ్ళు ఇంకా రిలేటివ్స్ అందరూ కూడా మార్నింగే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు, ఎందుకంటే మార్నింగ్ అక్కడ పూజకి ప్రాసెస్ అదంతా ఉంటుంది. సో అది చేయడానికి వాళ్ళందరూ ముందు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఊరు ఎంటర్ అయిపోయాము. ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి ఊరు లోపలికి వెళ్ళే వే అయితే భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. చిన్న రోడ్డు ఉంటుంది, అటు ఇటు పొలాలు, కొబ్బరి చెట్లు, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నేచర్. అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము. నిజంగా విలేజెస్లో ఒక సెలబ్రేషన్ అంటే ఎంత బాగా చేస్తారో, ఊర్లో జాతర అంటే ప్రతి ఇల్లు కలకళలాడుతుంది, ప్రతి ఇంటి ముందు ముగ్గులు వేసి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంటిని చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకుంటున్నారు. ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉందన్నమాట. మేము ఇక్కడ కార్ ఒక చాట్ పెట్టి అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను. అసలు మీరు చూస్తున్నారు కదా, రోడ్ ఎక్కడ ఖాళీ లేదు, అంతలా ముగ్గులు పెట్టి చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. నాకు ముగ్గులు అంటే చాలా ఇష్టం. సో అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. కోడి ఏది అడుగు, కోడి ఏది ఆమె తినేసారా? ఆహా, అన్నం తినడానికి వెళ్ళిందా? తోడా కోడా? కోడి 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 అను కోడి. చూడు పెద్ద పెద్ద అత్త ఏదో చేస్తుంది చూడు. కాలి కాలి ఈసారి ఎందుకు అయాన్ష్ అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు అనిపించింది నాకు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, ఎందుకంటే వాడి స్లీపింగ్ టైం అనేది కొంచెం డిస్టర్బ్ అయింది, దానివల్ల చాలా క్రాంకీగా ఉన్నాడు, అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాడు. అండ్ అయాన్ష్కి దైవభక్తి చాలా ఎక్కువ, వాడు చూడండి ఎంత క్యూట్గా దండం పెట్టుకుంటున్నాడు, ఎక్కడ ఏం కనిపించినా కానీ దండం పెట్టుకుంటాడు. చూస్తున్నారు కదా, ఇలా బిందులతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారన్నమాట. సో పొద్దున్నే అత్తయ్య గారు వాళ్ళు అందరూ ముందు వచ్చేసారు అని చెప్పాను కదా, ఇది చేయడానికి అత్తయ్య గారు వాళ్ళు ముందుగా వచ్చారు.
చిన్న చిన్న గ్రామాల నుంచి అందరూ కలిసి అలాగే గుడి గంట వస్తూ ఉంటారు. నమ్మ ఏం కొనుక్కున్నా నాన్న? ఏం కొనుక్కున్నావే? ఫోన్ ఫోన్ ఇంకా ఓ అని హాయ్ హలో హాయ్ బి అబ్బా ఇంకా సాల్ట్ ఇచ్చా రెండు సరిపోతాయా? అనమ్మా అనమ్మా తాత స్కూల్ తాత స్కూల్ వెళ్ళు అని నాన్న దగ్గరికి వెళ్ళమ్మా వెళ్ళు తీసేయ తీసేయండి వస్తాడు కాదు మాస్క్ తీసేస్తే వస్తాడు వచ్చాక పెట్టుకో వెళ్ళు నానా వెళ్ళు అక్కడ యాన్ష్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. వాడికి ఒక టాయ్ దొరికింది, ఫిష్ని కూడా వాడు కార్లా యూస్ చేసి ఆడుకుంటున్నాడు. అది కూడా కార్లా వెళ్ళాలంట. చాలా ఎంజాయ్ చేశాడు ఆ యాన్ష్ అయితే. అక్కడ కానీ ఒకసారి చేతి 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 బూచి రావే అది వస్తుంది. దాదు బూచి దాదు దాదు ఎలా చేస్తారమ్మా డాన్స్? అనమ్మా ఎలా వాయించారమ్మా అక్కడ డ్రమ్స్? ఇచ్చిన 70 రూపాయలు నూటక్క పూచి నూటక్క దేవుడు దేవుడితో అమ్మవారు అమ్మవారు జాగ్రత్త ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ అయాన్షు అతనికి డబ్బులు ఇచ్చాడు కదా, అతని చేతిలో ఒక టాయ్ ఉంది. డబ్బులు ఇస్తే అతను టాయ్ ఇస్తాడేమో అనుకుని అయాన్ష్ డబ్బులు ఇచ్చాడు. బట్ అతను ఆ డబ్బులు ఇవ్వకుండా ఆ టాయ్ మోగిస్తేదో చెప్తుంటే వీడు ఇంకా అతను టాయ్ ఇవ్వడానుకుని అతని దగ్గర డబ్బులు మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నాడు. ఇట్స్ ఉండే
ఇక్కడ మేము లంచ్ చేసేస్తున్నాము. పెద్ద అత్తయ్య గారు వాళ్ళు ఎవ్రీ ఇయర్ మేము ఎక్కడ వచ్చినప్పుడల్లా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే మాకు లంచ్ అరేంజ్ చేస్తారు. సో లంచ్ చేసేసి కొంచెం అందరితో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అయాన్ష్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అత్తలు, మామలు, అక్కలు, పిన్నిలు, చుట్టాలందరితో మంచి టైం స్పెండ్ చేశాడు. సో మేము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అండ్ అక్కడ గోల్డ్ కలర్ ఒకటి కనిపిస్తుంది కదా, అది అన్నవరం టెంపుల్. బాగా జూమ్ చేసి తీశాను, అందుకే మీకు అలా కనిపిస్తుంది. సో ఇది మా ఊరి జాతర. మాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారు అని అనుకుంటున్నాను. నాకు ఈ ట్రెడిషన్స్ గురించి అంత ఎక్కువ తెలియదు కాబట్టి ఏమన్నా రాంగ్గా చెప్పుంటే సో సారీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.